అందరికీ మరణాత, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిలు మిషను సిలోయము ఆత్మీయ స్వస్థశాల. సమయం: ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం: చల్లపల్లి రోడ్, నాగులేరు వంతెన దగ్గర, ఎడదిబ్బ రోడ్ ఎంట్రన్స్, పామర్రు, కృష్ణా జిల్లా. పిన్కోడ్ 5211157. అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమముల ద్వారా శారీరకంగా, ఆత్మీయముగా మేలులు పొందుచున్నారు. మంత్ర ప్రయోగముల నుండి, భూతముల నుండి విడుదల పొందుచున్నారు. రుణగ్రస్తులు రుణముల నుండి విముక్తి పొందుచున్నారు. ప్రతి విధమైన వ్యాధి బాధలలోనూ, కష్టములతోనూ, సమస్యలతోనూ బాధపడుచున్న వారికి ఈ ప్రార్థనా కార్యక్రమముల ద్వారా దేవుడు స్వస్థత దయచేయుచున్నాడు. అనేక మంది రక్షణ పొంది 2వ రాకడకు సిద్ధపడుచున్నారు. అనేక గ్రామముల నుండి ప్రజలు ఈ కార్యక్రమములో ఏకీభించి మేలులు పొందుచున్నారు. నమ్ముటమీ పని, ప్రార్థన చేయటమా పని, బాగు చేయుట దేవుని పని. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిలు మిషను ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ జె. శామ్యుయెల్ కిరణయ్య గారి మరియు గుంటూరు బేతేలు గృహవాసుల వారి ప్రార్థన ఆశీస్సులతో ఆహ్వానించువారు. రెవరెండ్ టి. శాలేంరాజు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు. సెల్ నంబర్ 9989950917. అందరికీ మరణాత. అందరికీ మరణాత.
వీక్షించుచున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లూకాసు వార్త 2:1-7. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చదువుబడిన వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవనామమున వీక్షించుచున్న మీ ఎల్లరకు కృపా సమాధానం ప్రభు నిండుగా దయచేయునుగాక. ఆమేన్. అదొక చీకటి కాలము. ఆ కాలగర్భంలో కడుదీన స్థితి గల నిండు చూలాలు, నిండు మనస్సు గల నీతిమంతుడే ఆమెకు తోడుగా ఉండగా, తలవాల్చుకొనుటకైనను స్థలము లేని ఈ దంపతులకు సత్రములో కూడా స్థలము లేదు. ప్రపంచ దృష్టిని తన వైపు ఆకర్షించుకునే ఘనత ఆ పశువుల శాలకు దక్కింది. దేవునికే మహిమ కలుగునుగాక. అదొక పాక. ఆ పాకలో ఒక తొట్టి, ఆ తొట్టిలో తొలిచూలు కుమారుడు. ఆ కుమారునిలో అందరినీ ఆకర్షించే కళ కనబడుతుంది. అందుకే దైవజనులు అన్నారు, కళగల జన్మార్థకరుడు వెలిసెను అని. కాబట్టి ఈ కళగలిగిన ఈ పుణ్యపురుషుడు ఎవరిని ఏ విధంగా ఆకర్షించాడో మన వాక్యంలో నుండి చూస్తే, మొదటిగా ఈయనలో కనబడిన కళ రక్షణ కళ. లూకాసువార్త 2:9 ప్రభు దూత వారు యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గొల్లలైన వారు తమ గొర్రెలను మరి కాసుకుంటూ ఉండగా రాత్రివేళ దేవుని దూతలు వారి యొద్దకు వచ్చినప్పుడు మరి ఈ యొక్క దూత యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట్టు మనం భావించవచ్చు, కానీ ఇది దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అని వాక్యం సెలవిస్తుంది. మరి మహిమ అనే దానికి మనం అర్థం తెలుసుకుంటే, సూర్యుని వెలుగును మనం ఎండ అంటాం, చంద్రుని కాంతిని మనం వెన్నెల అంటాం. మరి మహిమ అనగా దేవుని కాంతియే మహిమ. ఆ మహిమ ఈ యొక్క గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించినప్పుడు, వారి మిక్కిలి భయపడినప్పుడు, మీరు భయపడవద్దు. మరి 11వచనంలో దూత చెప్తున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎప్పుడైతే ఈ మాట వారు విన్నారో, తమ మందను విడిచి శిశువైన ఆ బాలుని వెతుకుతూ వారు వెళ్ళారు. నిజంగానే పశువుల శాలలో తొట్టెలో పొత్తి వస్త్రాలతో మరి చుట్టబడి పరుండుబెట్టబడిన ప్రభువును చూసి వారెంతో ఆనందించి స్తుతించారు. వారికి ఆ యొక్క శిశువు ముఖములో కనబడిన కళ రక్షణ కళ. తర్వాత మనం మత్తయిసువార్త 2:1-2 కానీ మనం చూస్తే, ఆ యొక్క జ్ఞానులైన వారు రాజైన హేరోదు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, 2వచనంలో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచితమని చెప్పిరి. జ్ఞానులైన వారికి ప్రభువులో కనబడిన కళ రాజకళ. కాబట్టి నక్షత్రాన్ని వెంబడించి వెళ్ళిన ఈ జ్ఞానులకు ఆ యొక్క శిశువును చూసినప్పుడు, లేదంటే ఆ బాలుని చూసినప్పుడు, ఆయన ముఖంలో రాజకళ కనబడింది. అందుకే వారు అడిగిన మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని రాజుగారినే వారు నేరుగా అడగటం జరిగింది. ఆ యూదుల రాజు అయిన, లేదంటే సర్వలోకమునకు రాజైన ప్రభువును వారు దర్శించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. వారు రాజుగారికి తగినట్టుగా వారు బహుమతులను కూడా అందించినట్లు మనకు కనబడద్ది.
వారిలో ముగ్గురు జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము ఆయనకు సమర్పించినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వీరికి జ్ఞానులైన తూర్పుదేశపు జ్ఞానులకు ప్రభు ముఖంలో కనబడింది రాజకళ. తర్వాత లోకాసువార్త 2వ అధ్యాయం మరి 27వ వచనం నుండి మనం కొన్ని వచనాలు మనం కానీ పఠించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువును వారు దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. మరి యూదుల ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయానికి ఆయనను తీసుకుని వెళ్ళటం జరిగింది. 27వ వచనం నుండి 29వ వరకు చదివితే, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఎవరైనా అంటే సిమియోను అనే ఒక దైవజనుడు అక్కడ ఉన్నారు. ఆయన ప్రభువైన యేసయ్యను ఎత్తుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని, దేవునికే మహిమ కలుగునుగాక. మరి వృద్ధుడైన సిమియోను గారు ఈ బాలుని ఎత్తుకొని నాదా అంటున్నాడు. అనగా ఆయనకు కనబడిన కళ ఒరుని కళ, గొల్లైన వారికి రక్షణ కళ కనబడింది, జ్ఞానులైన వారికి రాజకళ కనబడింది, ఈ యొక్క సిమియోను గారికి ఒరుని కళ కనబడింది. కాబట్టి ఆయన మొదటి రాకను కన్నులారా చూచుచు మనమును కూడా 2వ రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. వీరు ఈ పెద్దలైన ఈ సుమియోను గారు, అన్నగారు ప్రభు యొక్క మొదటి రాకను గురించి కనిపెట్టిన పాత నిబంధన భక్తులు. మనం ఆయన 2వ రాకడ కొరకు కనిపెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ఆయన రక్షణ గురించి, ఆయన రాజరికాన్ని గురించి, ఆయన ఒరునికల గురించి మనం ధ్యానించిన మనకు రావలసిన కళ వధువు కళ మనము సంతరించుకోవాలి. మరి సీనాయి కొండపై దైవ సాహసులున్న మోషే గారు మరి ముఖ ప్రకాశిత, హోరేబు కొండపై మరి దివ్య స్వరాన్ని విన్న ఏలియా గారి యొక్క ఆరోహణ శక్తి, వీరు ఇరువురు దిగి వచ్చినప్పుడు రూపాంతరపు కొండపై యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ రూపాన్ని మనం గ్రంథంలో పరిశీలించగలుగుతున్నాం. పాత నిబంధన సంఘమునకు అలాగే క్రొత్త నిబంధన సంఘమును పరిచయం చేస్తున్న ప్రభు ముఖంలో కలిగి ఉన్న ఆ సూర్య ప్రకాశితను స్ఫూర్తిగా తీసుకుని మన దైవజనుడు దేవదాసయ్య గారు ఒక సూక్ష్మ ప్రార్థన మనకు నేర్పించారు. మనకు కూడా ఈ వధువు కళ రావాలంటే, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము అని మనం కూడా ప్రార్థించి కనిపెట్టినట్లయితే, అనగా సన్నిధి చేసినట్లయితే మనం కూడా ఈ వధువు కళను అందుకనగలము. మరి అట్టి వధువు కళ కళగల జన్మార్ద కరుని వేడుకలో మనమును పొందుదుముగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, నీవు సర్వ లోకరక్షకుడు అయి ఉన్నావు. నువ్వెంతో మహిమ ప్రభావం కలిగిన వాడు అయి ఉన్నావు. నిన్ను దర్శించటానికి వచ్చిన దూత మాటలు విని నిన్ను దర్శించటానికి వచ్చిన గొల్లలకు నీ ముఖంలో రక్షణ కళ కనబడింది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాటను వారు విని ఆయన నీ ముఖంలో ఉన్న రక్షణ కళను చూశారు. జ్ఞానులైన వారు నక్షత్రమును వెంబడించి నాయన ప్రయాణం చేసి వచ్చి వారు నిన్ను దర్శించి నీలో రాజకళను చూడగలిగారు. నీ కానుకలు హృదయపూర్వకంగా సమర్పించారు. అలాగే వృద్ధుడైన సిమియోను గారు నిన్ను ఎత్తుకొని నాదా అని నీలో ఉన్న ఒరునికలను చూశాడు. వీటన్నిటినీ ధ్యానించే మేము ఈ క్రిస్మస్ కాలంలో ఈ యొక్క ఈ సంగతులను ధ్యానించే మేము ప్రభా సన్నిధి ఆ ప్రకాశతలోనికి వచ్చి నీ దివ్య సముఖంలో మేము కూడా వధువు కళను సంతరించుకునే భాగ్యం మందరికీ దయచేయమని, ఈ యొక్క వాక్యమును వీక్షించుచున్న వారందరికీ దయచేయమని, వరుడై మా మధ్యకు రానయ్యున్న యేసు నామములో ఈ మనవులు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి, అమ్మగారికి మరణాత. కూడి వచ్చిన మీ అందరికీ నా మరణాత. నా పేరు సువార్తరాణి.
నా రెండు సాక్ష్యములు ఉన్నాయి. మొదటి సాక్ష్యము, నాకు ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. 300 దాకా బీపీ పెరిగిపోయింది, మా వల్ల కాదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నేను ఆ మగతలోనే ఉండి ప్రార్థన చేసుకున్నాను, సస్యాల్లో సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు ఆ మరణాపాయం నుండి తప్పించిన ఆయన అని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళాను, ఏ అపాయం లేకుండా దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు. అందుని బట్టి ఈ సేవలో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరొక సాక్ష్యము, నా కుమార్తె మెరిస్తా స్టీఫెన్ పాలు అల్లుడు వీరిరువురు కలిసి పాండిచ్చేరి గ్రామంలో బైబిల్ మిషన్ పక్షంగా పరిచర్య చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక మందిరం కడుతున్నారు బైబిల్ మిషన్ పక్షంగా. అయితే కొంత సొమ్ము అవసరం అయి ఉంది. మేము ఈ సేవలో 7 వారాలు అంశం పెట్టుకుని ఉన్నాము. ఈ 7 వారాల అంశములు పూర్తయ్యే సమయానికి దేవుడు మాకు గొప్ప సహాయం చేసి ధనం అందించారు మందిరం కట్టడానికి. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మర్నాత పామరు కోటిరెడ్డిపేట. నా పేరు మరియమ్మ. కూతురికి మెడ మీద గడ్డలు వచ్చినాయి, ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ అని ఎంతో మమ్మల్ని భయపెట్టేశారు. నాన్నమ్మ గారి రిపోర్ట్ వస్తే స్థలాల్లో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా కూతురికి ఎలాంటి అపాయం కూడా రాకుండా కాపాడాలని అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల నా కూతురికి మంచి రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేని దేవుడు అంత సాయం చేశాడు నా కూతురికి. మరణాత. అందరికీ మరణాత. త్రేకదేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి అమ్మగారికి మరణాత. నా పేరు మేరుకు మహిమ. నా భర్త ఇరిగేషన్ బట్టలు పనిచేస్తారు. ఆయనకి ప్రమోషన్ కోసం మేము 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. మరి అనేక సార్లు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాగితం పక్కన పడేశారు. సేలకు వచ్చి నేను అంశం పెట్టుకునగా 7 వారాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆర్డర్ కాఫీ చేతికిచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. మరి చిన్న సతీష్ కుమారు నా పెద్ద కుమారుడు. మరి లయాలా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేశాము. దేవుడు అనుకునే రీతిగా దేవుడు కార్యం చేశాడు. సేల 7 వారాలు అంశం పెట్టుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునగాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మర్నాత. నా పేరు లక్ష్మీ ఎర్రంచెట్టి లక్ష్మీ సుజాత. మరి నా భర్త నిద్రించాడు, లారీ డ్రైవరు నిద్రించారు. మరి లారీ యాక్సిడెంట్ అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. మరి 13 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది ఆ కేసు. మరి ఈ సస్యాలు కట్టినాక సస్యాల్లో అంశం పెట్టుకున్నా 7 వారాలు. ఆ అంశం 7 వారాలు పూర్తి అయ్యేటప్పటికి అంశం నెరవేరింది, కేసు కొట్టేశారు. ఈ ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి మర్నాత. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక. అందరికీ మరణాత. మరి దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో నేను పనిచేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో, అనగా పామర్రు పరిసర ప్రాంతాల్లో, పామర్రు, జుజువరం, కొమరగోలు, పెదమద్దాలు అనే 4 గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు 2023 జనవరి 28వ తారీఖున ప్రభు నాతో మాట్లాడి స్వస్థత శాల గురించి కొన్ని విషయాలు బయలుపరచగా, అలాగే ఈ 2023లోనే ఫిబ్రవరి 2వ తారీఖు దేవుడు ఒక అద్భుతమైన గొడుగును అనుగ్రహించి ఉండగా త్రిత్వదేవుడు దర్శనంలో కనబడి 3 ఒక్కరుగా మరి ఆయన తెల్లటి గొడుగునిచ్చి, ఇక గొడుగును నీకు ఆశ్రయంగా ఇస్తున్నాను, గొడుగు కిందకు వచ్చిన వారిని కూడా నేను దీవిస్తానని చెప్పి ప్రభు అనుగ్రహించగా అద్భుత రీతిగా దేవుడు ఫిబ్రవరి 2వ తారీఖులో స్వస్థత శాల నిర్మాణం ప్రారంభించగా మరి 7వ తారీఖు పూర్తి చేసి 7వ తారీఖున స్వస్థత శాల బైబిల్ మిషన్ సిలోయము ఆత్మీయ స్వస్థ శాలగా నామకరణం చేయబడి ఇక్కడ స్వస్థ శాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే దేవుని మహాకృపలో ఇప్పటికే దేవుడిని అద్భుత కార్యాలు జరిగించారు. మరి ఉద్యోగం లేక వచ్చిన బిడ్డలకు ఉద్యోగము, అలాగే వివాహం కాక ఎదురుచూస్తున్న 10 సంవత్సరాలుగా వివాహం కాని వారికి అద్భుత రీతిగా వివాహ దీవెన, అలాగే సంతాన భాగ్యం ఇచ్చారు. అంతేకాక రుణాలు నుంచి విడుదల దయచేశారు. మంత్రశక్తులు, చేతబడి శక్తుల నుంచి అనేక మంది ప్రజలను దేవుడు విమోచించి విడుదల కలిగించారు. మాట ఇచ్చింది ఆయన. మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వస్థశాలలోకి వచ్చిన వారిని దేవుడు దీవిస్తున్నారు. మీకు కూడా నేను ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి మా దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారు ఈ స్వస్థత శాల స్థాపన చేసిన పాపులకు రోగులకు మేలు అని తెలియజేశారు. పాపులైన వారు పాపాన్ని విడిచిపెట్టి ఆత్మీయ స్వస్థత, రోగులైన వారికి శరీర స్వస్థత అనుగ్రహించడానికి దేవుడు స్వస్థత శాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనేకులు ఈ శాల ద్వారా మేలులు పొందాలని, దీవెనలు పొందాలని
నేను ఆశించి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి అనేక మంది మేలులు పొందినట్లుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొంది మేలులు పొందాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వస్థత కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత స్వస్థత ప్రార్థన అనంతరం అందరికీ వచ్చిన వారందరికీ మరి వట్టిగా పంపించకుండా ఖాళీ కడుపుతో పంపించకుండా భోజనం కూడా ఏర్పాటు చేసి మా యొక్క శాల బిడ్డలు మరి పరిచారకులు విందును కూడా సిద్ధపరిచి భోజనం పెట్టి పంపిస్తున్నారు. మరి ఇటువంటి ఘనమైన కార్యాలు జరిగించున్న దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. అందరికీ మరణాత మరణాత.